ఒకరోజు బాధ వేసింది ఏంటి చెప్పన్నా, అంత బాగా నాతో పాటు ఎదిగినట్టే ఎదిగింది మా బిల్డింగ్ అంతా, అది ఎస్కాట్లో ఉంటుంది. ఒకరోజు మా నాన్న ఏం చేశాడంటే నరికేశాడు. ఆదాముకి దేవుడు ఊపిరినిచ్చాడు, అక్కడి నుంచి ఆ ఊపిరినిస్తున్నది చెప్పండి రిసోర్స్ చెట్లు. మనం పెద్ద పట్టించుకోము దాన్ని, అడ్డొచ్చింది అందన్న ఏం చేస్తాం మనం, నరికేస్తాం. ఇప్పుడు నా చిన్నప్పుడు వేసుకున్నానండి మా ఇంటి దగ్గర ఆ చెట్టు ఎలా వేసింది తెలుసా, జామ చెట్టు ఉంటుంది మా బిల్డింగ్ నాకు 7th క్లాస్లో. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో చెట్లు ప్రగతికి మెట్లని మొక్కలు పెంచారు గుర్తుందా, జామీల మొక్కలు, జామ మొక్కలు ఇవన్నీ పెంచేవారు. మాది ప్రైవేట్ అయిపోయిన తర్వాత తినంగి ఇంటికి వచ్చే బ్యాచ్ కాదు మరి, అలా సైకిల్ వేసిన గ్రౌండ్ చుట్టూ మొత్తం ఈదులన్నిటికీ న్యాయం చేసి వచ్చేవాళ్ళం అనమాట. ఆ టైంలో పంచాయతీ దగ్గర నుంచి వెళ్తుంటే పంచాయతీలో రేపు పంచుతారు ఈ మొక్కలు అనగానే ఆ రోజు నైట్ దించారు. కుర్రోళం కదండి 7th క్లాస్ వయసు. ఆ టైంలో మరి ఏమనిపించింది తెలియదు, అందరూ మరి మొక్కలు పట్టిపోతారు మొక్కలు, గేటు దూకేసి లోపలికి వెళ్ళిపోయి ఎవడికి నచ్చిన మొక్క అక్కడ తెచ్చాడు. నేను తెచ్చుకున్న ఒకే ఒక్క మొక్క జామ మొక్క, అది తెచ్చి ఆ రోజు నేను వేసానండి. చాలా వేగంగా నాతో పాటు ఎదిగిపోయినట్టు ఎదిగిపోయింది. నేను గోడకే గీతెట్టేవాడిని, ఎంత ఎదిగింది వచ్చి నేను చూద్దాం గీత పెరుగుతుంది లేదా, ఆ గోడకి ఇంకా గీతలు ఉంటాయి. ఒకరోజు బాధ వేసింది ఏంటి చెప్పిన, అంత బాగా నాతో పాటు ఎదిగినట్టే ఎదిగింది మా బిల్డింగ్ అంతా, అది ఎస్కాట్లో ఉంటుంది. ఒకరోజు మా నాన్న ఏం చేశాడంటే నరికేశాడు. ఆ రోజు నాకు అదోలా అనిపించింది, అనంతం లేనట్టు అనిపించింది, బాధగా అనిపించింది. ఎందుకో చెప్పినా నిజముగా మీరు చెట్లు చూడండి. ఎవరు అన్నారు, జగదీష్ చంద్రబోస్ ఆయన అన్నాడు, చెట్లు కూడా ప్రాణాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన జీవితాలు అన్నట్టు. నిజంగా మీరు చూడండి వాటిని చూస్తున్నప్పుడు వాటి లైఫ్ ఏంటి దాని అంత అంటే మనకు మరలా అర్థమవుద్ది. మన కోసమే అది, పువ్వులు పూస్తుందంటే మన కోసమే, అది కాయలు కాస్తుందంటే మన కోసమే. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వ్యర్థమైన ఊపిరినంతా తీసుకొని మరలా ఇదిగో నా ఊపిరిని పీల్చుకొని తల్లిలా మనకి మంచి హాయువుని ఇస్తున్నది ఎవరు, చెట్లే. మీకు అర్థమవుతుంది లేదా ఎందుకంటే మంచి ఒక మాట చెప్తాను, ఇలా తీసుకుని తెగదులేస్తుంటాం చూసారా మనం, వేస్ట్ గలంతా బాడీ ఊపిరి బ్రీతింగ్ అవుతుందా. ఇంకా పాపానికి పరాకాష్ఠ ఏంటంటే ఊపిరే వదలట్లేదు చెప్పండి, ఆ ఊపిరికి మరొకటి జోడించి అది కూడా వదిలేస్తున్నారు. ఆ మాత్రమే వదలట్లేదు, ఇంకా అడ్వాన్స్ అయిపోయి చెప్పండి బైకులు ఇవన్నీ తోలొద్దని అంటలేదు, ప్రకృతి ఏమైపోయినా పర్లేదు లాభాలు అడ్డంగా రావాలని కలుషితమైన డీజిలు పెట్రోళ్ళు రకరకాల వాడుతున్నారు, ఫ్యాక్టరీస్ ఎన్నో. ఇవన్నీ మీరు వాడుతున్నప్పుడు చూడండి, ఇవన్నిటినీ ఫిల్టర్లా ఎవరు వడపోస్తున్నారంటే ఒకే ఒకరు ఎవరు, తల్లిలా మనల్ని పోషించేది, తల్లిలా మనల్ని వడపోసి మనకు మంచి ఊపిరినిచ్చేది ఎవరు చెప్పండి, చెట్లు. వీటికి తత్వాన్ని ఇచ్చింది ఎవరబ్బా అని అంటే ఒకే ఒకరు దేవుడు. వినండి బాగా, ఇప్పటి వరకు నేచర్ని ఇష్టపడిన వారు కూడా ఈ మాటలు మీరు వింటే ఈ రోజు నుంచి మీరు ప్రకృతి ప్రేమికులు అవుతారు. ప్రకృతిని ప్రేమించి దేవుని మర్చిపోతారు, అది వచ్చింది కూడా. ప్రకృతిని బాగా ప్రేమించిన ప్రమాదం, ఎందుకు చెప్పినా ఎవరిని పూజించారో చివరికి ప్రకృతిని బాగా చూసి మురిసిపోయారు. బాగా ప్రకృతిని చూసి మురిసిపోయి ఏమన్నారంటే, అనంతమైన ఈ సృష్టిలో ప్రకృతిని మనం బాగా చూసుకుంటే చాలండి ప్రకృతి ప్రేమికులు అయిపోయి ప్రకృతికి ఆరాధికులు అయిపోయారు. అది కాదు, దేవుడు అలా ఆరాధికులం అయిపోతామని కాదు, ఇంత బాగా ఇచ్చిన అట్మాస్ఫియర్ని చూస్తున్నప్పుడు దేవుడు టేస్ట్ వేరు, ఆయన ప్లానింగ్ వేరు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇలా వదులుతున్నానంటే ఆయన కృపే వేరబ్బా అనిపిస్తుంది.